అన్నని ఆయన సినిమాని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ. అంటే బేసిక్గా 2014లో నా జీవితం కూడా ఒక వైట్ పేపర్ లాంటిదే. దాని మీద నేను అభి అన్న అవకాశం ఇవ్వాలని ఆ పేపర్ మీద రాశాను. అప్పుడు ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత నాకు ఇలాంటి లైఫ్ వచ్చిందనమాట. అందుకే అలాంటి అభి అన్న లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతూనే ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరే చూసి ఇది జబర్దస్త్ అనుకుంటున్నారు. అభి అన్న గురించి చెప్పాలంటే ఆయన దగ్గర నేను చాలా చాలా రోజులు వర్క్ చేశాను కాబట్టి ఆయన మంచితనం కానీ క్రమశిక్షణ కానీ అలాగే సహాయం చేసే మనస్తత్వం కానీ అవన్నీ నేర్చుకున్నాం మేము కూడా. నేనే కాదు మా జబర్దస్త్లో చాలా మంది కూడా అభి అన్నకున్న ఈ మంచి లక్షణాలను అందరూ ఫాలో అవుతారు. సహాయం చేయడంలో అలాగే మా రోజమ్మ గారు కూడా ఆవిడ అంటే చాలా సహాయం చేయడంలో ఒక పెద్ద దిక్కు అంటారు కదా అలాంటి టైప్ అనమాట. ఆమె రీసెంట్గా పేపర్లో చదివాను ఒక అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని బాగా చదివించి ఇప్పుడు ఆ అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చేలా చేశారు. అలాంటి అంటే బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు మన వాళ్ళు సహాయం చేయడం అంటే ఎలాంటి సహాయాలు చేస్తారంటే బయట ఒక బండి వెళ్తుంటే ఏమంటే మీరు స్టాండ్ తీసుకోలేదు చూడండి కొంచెం అది ఏమంటే మీ ముందు లైట్ ఎరుగుతుంది కొంచెం చూసుకో ఇలాంటి సహాయాలు చేస్తారు కానీ పెద్ద పెద్ద సహాయాలు ఎవడో చేయడు. కాబట్టి వీళ్ళందరినీ చూసి పెద్ద పెద్ద మంచి సహాయాలు చేయాలని అలాగే ఈ వైట్ పేపర్ సినిమా 10 గంటల్లో తీయడం అంటే మామూలుగా ఎవరికైనా ఏదైనా పని తొందరగా చేస్తే షుగర్ అంటారు. నాకు తెలిసి మన డైరెక్టర్ గారికి చాలా షుగర్ ఉంది మరి 10 గంటల్లో తీసేసాడు సినిమా. 10 గంటల్లో 2 గంటల సినిమా 10 గంటల్లో తీసేశారంటే అది మామూలు రికార్డు కాదు. అందరూ మాట్లాడుకోవాల్సిన అంటే ఇలా మన స్టార్ హీరోలు కనుక ఇలా 10 గంటల్లో తీసేస్తే మనం నెలకు 3 సినిమాలు చూసేయచ్చు మన వల్ల. అయ్యో బాబు అది అభి అన్నకే చెందింది ఆ రికార్డు. ఈ వైట్ పేపర్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రొడ్యూసర్కి ఆయన ఖర్చు పెట్టిన క్షణాలకి వాటికి తగ్గట్టు అన్నిటికీ సంబంధించి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్స్ అంటే మీరంటే ఎక్స్పీరియన్స్ సార్. నిజంగా అభినయ్ కృష్ణ గారి గురించి మాకు బాగా తెలుసు కాబట్టి అభినయ్ కృష్ణ గారి పేరు కరెక్టే కదా సార్, కంగారులో మర్చిపోయానేమోని. ఆయనకి చాలా డెడికేషన్ అండి, హెల్త్ పరంగా కానీ చేసే వర్క్ మీద కానీ చాలా చాలా డెడికేటింగ్తో ఉంటారు. కాబట్టి ఈ సినిమా కూడా 10 గంటల్లో ఆడియో 2 గంటల పాటు కూర్చున్న సినిమాను 10 గంటల్లో తీయడం అంటే మామూలు విషయం కాదు. అది వరల్డ్ రికార్డ్ సాధించారు, త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా వస్తుందంటే అది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం అండి. ఈ నిజంగా గర్వకారణం. వైట్ పేపర్ టైటిల్ కూడా చాలా బాగుంది. ఆ పేపర్లోనే సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా హింట్ తెలుస్తుంది. ఇందాక ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా చాలా బాగుంది. 10 గంటల్లో తీసి అంత క్వాలిటీతో తీయడం అన్నది కూడా చాలా గొప్ప విషయమే. ఏదో చుట్టేసినట్టు కాకుండా తీసి చాలా బాగుంది. ఈ వైట్ పేపర్ కలర్ఫుల్ కరెన్సీ పేపర్స్గా మారిపోయి ప్రొడ్యూసర్స్కి మంచి లాభం రావాలి, పేరు రావాలి నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఇది పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా. ఇంకా వీళ్ళ నుంచి ఇలాంటి సినిమాలు ప్రయోగాత్మకమైనవి చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద సక్సెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కరెన్సీ వచ్చాక మా రాఘవ గారిని కూడా పెట్టి 5 గంటల్లో సినిమా మీరు పూర్తి చేయాలి, ఇంకొక రికార్డ్ సంపాదించాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మరి రోజా గారికి అలాగే సాయి రాజేష్ గారికి అలాగే చాలా మంది అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. ఈ వైట్ పేపర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా స్క్రిప్ట్ రాసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని 10 అవర్స్లో చేస్తే ఒక రికార్డ్ లాగా మిగిలిపోతుందని నేను చాలామందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అందరు చాలామంది భయపడ్డారు ఫస్ట్. దీనికి ముందు కూడా నేను చాలామంది కెమెరామెన్లని ఆర్టిస్ట్లని అందరిని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ షూటింగ్ 3 రోజులు ఉందనగా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. నాకు చాలా టెన్షన్ వచ్చేసిందనమాట. కానీ ఆ తర్వాత అన్నీ సెట్ అయిపోయి ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ.